నిర్ణయ లోపమో అభివృద్ధి శాపమో తెలియదు కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవాల్ పులుల అభయారణ్యంలోకి పెద్ద పులులు కన్నెత్తి కూడా చూడటం లేదు. అదే సమయంలో వాటి మనుగడకు కావాల్సిన ఏర్పాట్లు పెద్దగా లేని కొమరంభీం జిల్లాలో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఆహారం వేటలో నిత్యం పశువులపై, ఒక్కోసారి మనుషులపైన దాడులు చేస్తున్నాయి. కవాల్లో పులుల ఆవాసం కోసం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వాటి జాడ కనిపించడం లేదు. అసలు పులులు ఆనవాళ్లే లేవని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏడాది క్రితమే అటవీశాఖ అధికారులకు తేల్చి చెప్పింది. దుప్పులు, జింకలు తప్ప పులుల సంచారం లేదని నివేదిక ఇచ్చింది. ఆ విషయం బయటకు పొక్కకుండా అటవీశాఖ జాగ్రత్త పడింది. యథావిధిగా పులుల ఆవాసం కోసం అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రకటిస్తోంది. ఇప్పటికే 2 గ్రామాలను కూడా ఖాళీ చేసింది. అంతరించిపోతున్న పులుల సంతతిని పెంచడానికి హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ చొరవతో 12 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవాల్ ప్రాంతాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం నుంచి పెద్ద పులులు ఇక్కడికి వలస వచ్చేందుకు అవకాశాలుండటంతో 45 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా 2012 ఏప్రిల్న కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అప్పటి నుంచి కవాల్ అభయారణ్యం పులుల సంరక్షణ కేంద్రంగా రూపుదిద్దుకుంది. కవాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో 892.23 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1,119.68 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాగా గుర్తించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు అడవుల రక్షణ కోసం ఏటా కేంద్ర ప్రభుత్వం కోట్లు విడుదల చేస్తుంది. ఆ నిధులతో పులికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా పులికి ఆహారంగా ఉపయోగపడే శాకాహార జంతువులను కొన్నాళ్ల క్రితం ఇక్కడికి తీసుకువచ్చి వదిలారు. వన్యప్రాణుల ఆహారం కోసం గడ్డి క్షేత్రాలను పెంచుతున్నారు. తాగునీటి కోసం చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, చేతి పంపులను ఏర్పాటు చేశారు. అలాగే పిచ్చి మొక్కల తొలగింపు, ఫైర్ లైన్స్, ఫైర్ వాచర్స్ జీతాల కోసం గిరిజన గ్రామాలకు ఎల్పిజి సిలిండర్ల పంపిణీ, కంట్రోల్ రూమ్ నిర్వహణ, బేస్ క్యాంప్ సిబ్బంది జీతాలు, చెక్పోస్టుల నిర్వహణ, బేట నిరోధక బృందాల కోసం ఈ నిధులను ఖర్చు చేస్తున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తొలిసారిగా 2015లో కవాల్లో పులి అడుగులను గుర్తించినట్లు అప్పట్లో ప్రకటించారు. 2016లో కడెం మండలం రాంపూర్ అడవుల్లో ఆవును వేటాడుతున్న పులి చిత్రాలు కెమెరాకు చిక్కాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు కవాల్లో పులి కదలికలు కనిపించడం లేదు. ఈ పులుల సంరక్షణ కేంద్రానికి మహారాష్ట్రలోని తాడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వాయర్ నుంచి పులుల వలస వస్తాయని మొదట్లో భావించారు. అయితే ఈ 2 ప్రాంతాల నుంచి వస్తున్న పులులు కేవలం కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా వరకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అక్కడి నుంచి కవాల్ రావడానికి మధ్యలో రైలు మార్గం, ప్రధాన రహదారితో పాటు వ్యవసాయ భూములున్నాయి. ప్రతిపాదనలు తయారు చేసేటప్పుడు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోకపోవడం కవాల్కు శాపంగా మారింది. దీంతో ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగం, పెంచికల్పేట మండలాల్లో పులులు అలజడి రేపుతున్నాయి. వాస్తవానికి కవాల్ టైగర్ జోన్ కోర్ ఏరియాలో పులికి ఇష్టమైన శాకాహార వన్యప్రాణులు ఎప్పటినుంచో వందల సంఖ్యలో ఉన్నాయి. పులుల ఆహారానికి ఇబ్బంది లేకుండా నీలుగాయి, దుప్పులు, కొండ గొర్రెలు, మేకలు, చుక్కల దుప్పులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పులులు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటే ఆహార పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అయినా పులులు మాత్రం ఇక్కడ కానరావడం లేదు. ఏడాదికో 2 ఏళ్లకోసారో కనిపించినట్లు అధికారులు చెప్పడం మినహా కోర్ ఏరియాలో ఎక్కడ పులి ఆవాసాలను గుర్తించలేకపోయారు. దీంతో కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్న కవాల్ టైగర్ జోన్ లో అసలు పులులే లేవని తేలింది. జీవ వైవిధ్యంలో భాగంగా ఈరోజు మానవ జాతితో పాటు జంతు జాతులు కూడా అనేకం నివాసయోగ్యంగా ఈ భూమండలం ఉంది. కానీ మనకు పెట్టుపేరుగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా అడవులకు ఈరోజు జంతు జాతి అనేది అంతరించిపోవడానికి కూడా ఒక రీజన్గా అయిపోయింది. ఎందుకంటే అడవులన్నీ కూడా ఈరోజు సంరక్షణ లేకుండా జంతువుల జీవన గతికి అది ఆధారం లేకుండా పోయింది. ఉదాహరణగా మనము ఊహించినట్లే మనకు దగ్గరలో ఉన్న కవాల అభయారణ్యం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆడ పులుల సంచారం అనేది లేకుండా పోయింది. అక్కడెక్కడో ఉన్నటువంటి తాడోబా నుంచి కాగజనార్ మీదుగా ఇటువైపు వస్తున్న పులులు ఏవైతే ఉన్నాయో అవి వ్యవసాయ క్షేత్రాల్లో కావచ్చు, మనుషులు సంచరించే స్థలాల్లో కావచ్చు ఇచ్చేస్తూ ఉన్నాయి. సో వాటికి సరైన రక్షణ, వాటికి సరైనటువంటి సెక్యూరిటీ అనేది ఈ కవ్వాల వైపు ఏర్పాటు చేయకపోవడం వల్ల అవి ఈ వైపుగా రాలేకపోతున్నాయి.
అంతేకాకుండా అవి జనసంచారం చేసేటువంటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులే కావచ్చు, ఇతరత్ర పెంపకదారుల గొర్రెల పెంపకదారులే కావచ్చు, వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఏర్పడే స్థితి ఈరోజు ఏర్పడతా ఉన్నది. కొమరం భీం జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్రలోని తాడోబా పులుల అభయారణ్యం ఉంది. అక్కడ 97 పులులున్నట్లు తేలింది. ఆవాస సమస్యలతో అక్కడి నుంచి పెద్ద పులులు కాగజ్ నగర్ డివిజన్ అటవీ ప్రాంతాల్లోకి వస్తున్నాయి. కాగజ్ నగర్ అటవీ డివిజన్ నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూరు అటవీ డివిజన్ల పరిధిలో సంచరిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట పులుల కదలికలను స్థానికులు గుర్తిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో జనవాసాల మధ్యకు రావడం, మేతకు వెళ్లిన పశువులపై దాడితో ఈ ప్రాంతంలో నిత్యం పులులు అలజడి రేపుతూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం పులుల దాడిలో 2 గిరిజనులు మరణించారు. నిజానికి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అభయారణ్యాల నుంచి కూడా పులులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. అలా ఒక్కొక్కటిగా వచ్చిన పులుల సంఖ్య ఇప్పుడు 16 చేరుకుంది. వీటిలో 12 పెద్ద పులులు ప్రాణహిత నది తీరంలోని అటవీ ప్రాంతంలో ఉంటూ మహారాష్ట్రకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆహారంతో పాటు ఆడతోడు ఉంటేనే పులులు స్థిరంగా ఉంటాయని, లేకుంటే వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు. మానవజాతితో పాటు మానవజాతి మనుగడ సక్రమంగా జరగాలి అంటే జంతువులు అన్నిటి కూడా, పరిసరాలన్నీ కూడా పరిరక్షణ విధంగా ఉండాలి. పర్యావరణము సరిగ్గా ఉంటేనే మానవజాతి మనుగడ ఉంటుంది. దానిలో భాగంగా మనకి ఈ పులుల జాతీయ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పులులన్నీ కూడా అంతరించిపోవడానికి ముఖ్య కారణం అడవులను నరికేసి ఆవాస ప్రాంతాలుగా, వ్యవసాయ భూములుగా మార్చడం వలన ఈ పులులన్నీ కూడా అంతరించిపోతున్నాయి. అలా కాకుండా గత ఏప్రిల్లో మన భారతదేశము అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితితో కలిసి మైసూర్లో పులుల సంరక్షణకి ఏ విధంగా చర్యలు చేపట్టాలి అనే దాని మీద సమావేశాలు ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా అడవులను సంరక్షించాలి అని చెప్పి నిర్ణయించారు. సో ముఖ్యంగా ఆ విధంగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకొని వన్యప్రాణులను రక్షించడం కోసం అడవులను రక్షించినట్టయితే పులులు కూడా, ముఖ్యంగా పులులు అంతరించిపోయేటటువంటి జాతి మనకి నిలబడి ముందు తరాలకు పులులు కనబడతాయి. శివారం ప్రాంతంలో, ఇటు తాడబ ప్రాంతంలో, మన ప్రాణహిత నది ప్రాంతంలో కానీ, కవ్వాల అటవీ ప్రాంతంలో కానీ పులుల సంరక్షణ కేంద్రాలని ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఇప్పుడు అంత కనబడకుండా అప్పుడప్పుడు ఆవాస ప్రాంతాల్లో ప్రత్యక్షం అవడానికి కారణము అడవులు అంతరించిపోవడమే. అయితే కవ్వాల్ టైగర్ జోన్లో పెద్ద పులులు లేకపోవడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాను మొదలుకొని నిర్మల్, ఆదిలాబాద్ అటవీ ప్రాంతం గుండా నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో వాహనాల శబ్దాలకు, జనాల అలజడికి పులులు రావడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.